हाई फ्रेंड्स ई रोजु मनम ई वीडियो साइंटिस्टुलु इलकलपैने एंदुकु प्रयोगालु चेस्तारु ओक महिळ दय्यंनी पेल्लि चेसुकोनि विडाकुलु एला तीसुकोगलिगिंदि अलागे ओ मग पिल्लि आडपिल्लिकि एला जन्मनिच्चिंदि इलांटि इंट्रेस्टिंग विषयाल गुरिंचि ई वीडियोलो तेलुसुकुंदाम वीडियोनि स्किप चेयकुंडा एंड वरकु चूडंडि फ्याक्ट नंबर 1 मनुषुल्लो विवाहं विडाकुलु कामन कानी दैयम नुंची ओक महिला विडाकुलु कोरडं विन्नारा अवुनु यूके की चेंदिन राकर ब्रोकर्डे अने महिला गतेडादि हालोवीन टाइम लो एडवर्डो अने दैयान्नी ओ पाटुबडिन चर्चिलो पेल्लि चेसुकुंदट गायनी अयिन राकर्कु पेल्लैन 5 नेललकే ఈ దయ్యం భర్తతో సమస్యలు మొదలయ్యాయట భర్త నరకం చూపిస్తున్నాడని కౌన్సిలింగ్ తో కూడా సద్దుమనగకపోవడంతో విడాకులు కోరుతున్నట్లు రాకర్ తెలిపింది నెంబర్ 2 కొత్తగా తయారు చేసిన మెడిసిన్ వాక్సిన్ మనుషులపై సమర్థవంతంగా పనిచేస్తాయా లేదా అని మొదటగా జంతువులపై ప్రయోగిస్తారు ఈ ప్రయోగాలు ఎక్కువగా ఎలుకల మీద చేస్తారు ఎందుకంటే మనుషులకు వచ్చే వ్యాధులన్నీ కూడా ఎలుకలకు వస్తాయి జెనెటిక్స్ ఫిజియాలజీ ప్రవర్తన వంటి విషయాల్లో ఎలుకలకు మానవులను పోలిన లక్షణాలు ఉంటాయి వీటి జీవితకాలం 2 లేదా 3 సంవత్సరాలు ఉండటంతో పరీక్షించిన ఫలితాలు తక్కువ సమయంలో చూడవచ్చు ఎలుకలు చిన్న జీవులు కాబట్టి వీటిపై ప్రయోగాలు సులభం ఫ్యాక్ట్ నెంబర్ 3 గియోవన్ని విగ్లియోటో అనే వ్యక్తి గురించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ట్వీట్ చేసింది 1929 లో సిసిలీలోని సిరాకుసాలో జన్మించిన అతను 1949-81 మధ్య 105 మంది మహిళల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అమెరికా సహా 14 దేశాలకు చెందిన మహిళల్ని పెళ్ళాడాడు విగ్లియోటోను 1981 లో పోలీసులు అరెస్టు చేశారు కోర్టు అతనికి 34 ఏళ్ల జైలు శిక్ష విధించింది 1991 లో అతను మరణించాడు ఫ్యాక్ట్ నెంబర్ 4 ఇక్కడ కనిపిస్తున్న ఈ పింగాణి గిన్నె వేలంలో 200 కోట్ల రికార్డు ధర పలికింది అమెరికాకు చెందిన పురాతన వస్తువులను వేలం వేసే ప్రముఖ సంస్థ సోతీబే చైనా రాజధాని బీజింగ్లో 18వ శతాబ్దానికి చెందిన యోంగి జంగ్ అనే రాజు ఈ గిన్నెను తయారు చేయించాడు ఈ గిన్నెను ఏప్రిల్ 8న హాంకాంగ్లో వేలం వేశారు దీనిని అమెరికాకు చెందిన వ్యాపారవేత్త అలిస్ చెంగ్ 200 కోట్లకు దక్కించుకున్నాడు ఫ్యాక్ట్ నెంబర్ 5 ఒక మగపిల్లి ఆడపిల్లికి జన్మనిచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది త్రిపురలోని గోమతి జిల్లాకు చెందిన అనిల్ బిశ్వాస్ అనే వ్యక్తి ఇంట్లో ఉండే మగపిల్లి ఒక ఆడపిల్లికి జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది వెంటనే అనిల్ పశు వైద్యులకు సమాచారం ఇవ్వగా పిల్లికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఇది ఎలా సాధ్యమైందో వివరించలేకపోయారు దీంతో ఈ విషయం కాస్త నెట్టింట వైరల్గా మారింది